కి చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్కారం వంశీ గారు నమస్కారం సో ఇప్పటి వరకు చాలా వరకు మనము పిల్లలలో ఫోకస్ ని కావచ్చు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి అన్న దానికి రకరకాల టెక్నిక్స్ అయితే మనం చెప్పడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరి పేరెంట్స్ లో కూడా డౌట్ అయితే ఉంటుంది అంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చదవకపోతే అసలు ఎందుకు చదవట్లేడు అలా చదువుకోపోవడానికి రీజన్స్ ఏంటి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి అసలు ఎందుకండి స్టూడెంట్స్ అంటే చదువులో వీక్ గా ఉండడానికి రీజన్స్ అంటారు ఇందాక మీరు అన్నారు కదా అంటే కారణం ఏంటో తెలుసుకోలేకపోతున్నా అని సో నిజానికి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డిసైడ్ చేసిస్తారు అంటే వీడికి చదవడం రాదు వీడికి ఎంత చెప్పినా వినడు లేకుంటే ఈ సబ్జెక్ట్లో వాడు ఫోకస్ చేయడు ఎంతసేపటికి ఇదే వాళ్ళు రిపీటెడ్గా పిల్లల ముందు రిపీట్ చేస్తుంటారు ఈవెన్ రిలేటివ్స్ వచ్చినా అదే రిపీట్ చేస్తుంటారు స్కూల్లో టీచర్స్ దగ్గర కూడా ఇదే రిపీట్ చేస్తుంటారు కానీ ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైతే చదువుతలేరు వినట్లేదు చేయట్లేదు ఏదైతే అంటున్నారో దానికి రీజన్స్ వెతకండి ఫస్ట్ ఆ రీజన్స్ని ఫైండ్ అవుట్ చేసే క్రమంలో మనకు ఆన్సర్ వస్తే దాని ప్రకారం మనము ఎలాంటి వర్క్స్ చేస్తే వాళ్ళు తర్వాత గ్రో అవుతారు ఎలా నేర్చుకుంటారు అనేది క్లారిటీ వస్తుంది అయితే చాలా మందికి ఒక రీసెర్చ్ తెలియదు ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మేడం చాలా మంది విద్యార్థులకు చదవాలని ఉంటుంది కానీ సొసైటీ ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా వాళ్ళు చదవాలనుకున్నా చదవలేకపోతారు దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పిల్లల్ని ఎగతాలు చేయడం వల్ల చదువు మీద ఫోకస్ ఉండదు ఇప్పుడు చూడండి మేడం ఫర్ ఎగ్జాంపుల్ తోటి ఫ్రెండ్స్ ఎగతాలు చేసినా లేదనుకుంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని స్కూళ్ళలో మనం చూస్తుంటాం టీచర్స్ కూడా పిల్లల్ని ఎగతాలు చేస్తుంటారు ఈ ఎగతాలు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సేమ్ ఫీల్ వస్తుంది క్లాస్లో అంటే ఫ్రెండ్స్ వల్ల లేకుంటే క్లాస్ రూమ్లో ఉన్నటువంటి గర్ల్స్ వల్ల లేకుంటే టీచర్ ముందు ఇలా అన్నారు లేకుంటే టీచరే ఇలా అనేది కాబట్టి మిగతా వాళ్ళందరూ నవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒక సేమ్ ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఈ ఫీల్ వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు చదవాలనే ఆసక్తి తగ్గిపోతుంది ఎందుకు తగ్గుతుంది అంటే ఫస్ట్ వీళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ డౌట్ వీళ్ళు క్లారిటీ తెచ్చుకుందామంటే కూడా మళ్ళీ మిగతా వాళ్ళు ఏమన్నా ఎగతాలు చేస్తారేమో లేకుంటే టీచరే మళ్ళీ ఏమన్నా చెప్పి నేను ఒకవేళ లేచి డౌట్ అడిగితే ఇది ఒక డౌటేనా ఇలాంటి క్వశ్చన్ అడిగి ఎగతాళి చేస్తారేమో అనే అపోహతోటి వీళ్ళు అడగరు కాబట్టి ఎంతవరకు వీళ్ళకి అర్థమైతే అంతవరకు అర్థం చేసుకొని వదిలేస్తారు కాబట్టి దీనివల్ల ఫస్ట్ ఈ ఎగతాళి జరగడం వల్ల చాలామంది పిల్లలు చదవడం మీద ఫోకస్ చేయలేకపోతురు కాబట్టి ఇక్కడ ఏదైతే ఇలా జరుగుతుంది అని అనిపిస్తే వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఈవెన్ అది పిల్లలు అర్థం చేసుకొని వెంటనే దాని నుంచి బయటపడాలి లేదనుకుంటే పేరెంట్స్ అయినా సరే దీని గురించి దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ ఎగతాళి చేయడం అని అనిపిస్తే పిల్లలకి ఫస్ట్ చదవాలనే ఆసక్తి క్రియేట్ అవుతుంది సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ ప్రెజర్ లేకుంటే వాళ్ళ సామర్థ్యానికి మించి వాళ్ళ మీద ఫోకస్ చేయడం అనమాట సో కాబట్టి ఎక్కడైతే ఈ బుల్లింగ్ ఉందో దాన్ని మ్యాక్సిమం టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ లేదనుకుంటే తోటి వ్యక్తి అయినా సరే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ టీచర్కి ఎలాగైతే ఉంటుందో అలాగే చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎల్ఏ అంటారు దీన్ని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే అంటే ప్రతి టీచర్ కూడా టీచ్ చేయడానికి కొన్ని టీచింగ్ మెథడ్స్ యూజ్ చేస్తుంది అయితే ఆ లెసన్స్ని పిల్లలందరికీ కూడా ఈ మధ్యకాలంలో ఒకటే టీచింగ్ మెథడ్లో ఫాలో అవుతున్నారనమాట చాలా స్కూల్స్ టీచర్స్ వాళ్ళు సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి కూడా విజువల్ ఆడిటరీ కైనస్థెటిక్ అనే ఈ త్రీ వేజ్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు అనమాట విజువల్ అంటే చూడడం ద్వారా ఆడిటరీ అంటే వేయడం ద్వారా కైనస్థెటిక్ అంటే చేయడం ద్వారా ఈ త్రీ యాక్టివిటీస్ త్రూ ప్రతి విద్యార్థులు కూడా నేర్చుకుంటారు అయితే ఇక్కడ ఒకటే మెథడ్ని యూస్ చేయడం వల్ల కొంతమంది మాత్రమే అంటే జస్ట్ ఆడిటరీ పర్సన్స్ మాత్రమే పికప్ ఉంది మిగతా ఇద్దరు కూడా లాస్ట్లో పడిపోతున్నారు సో నేనేమంటున్నానంటే అంటే చి పిల్లలు చాలామంది వెనకబడడానికి రీజన్ ఏంటంటే టీచింగ్ మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అందరికీ అందరూ అర్థం చేసుకునేట్లాగా అంటే విజువల్ పర్సన్ ఆడిటరీ పర్సన్ కైనసెటిక్ పర్సన్ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని ముందు ఉండాలన్నమాట అంటే ఇప్పుడు టూకీక చెప్పాలంటే టీఎల్ఎం యూస్ చేయాలి అని చెప్తున్నాను అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిమెన్ గురించి చెప్పేటప్పుడు దగ్గర ఉందనుకోండి దాన్ని చూస్తారు టీచర్ చెప్పేటప్పుడు వింటారు వాళ్ళు వెళ్ళి టచ్ చేస్తారు అంటే ఇప్పుడు చూడండి ఈవెన్ ఒక చిన్న ప్రయోగమైనా సరే మనకు మీరైనా మేనమైనా అప్పుడు టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో ఏదైనా ఒక లెసన్ మనకు అంటే క్లియర్గా మనకు దగ్గర క్లాస్ రూమ్లో తీసుకొచ్చి చూపించారు అనుకోండి దాని గురించి మళ్ళీ మనం చదవకుండానే ఎగ్జామ్లో వచ్చినా కూడా మనం ఏదో ఒకటి మనం అర్థమైంది రాస్తాం అంటే దాంట్లో విజువల్ ఆర్టరిక్ అయిన సరికి మూడు ఉంది కాబట్టి ఎక్కడైతే మన ఫైవ్ సెన్సార్ గారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నేర్చుకున్నామో అక్కడ ఈజీగా గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఎందుకు పిల్లలు వెనుకబడుతున్నారంటే టీచర్ ఒకటే మెథడ్ని టీచ్ చేయడానికి యూజ్ చేయడం వల్ల చాలామంది విద్యార్థులు దాన్ని క్యాచ్ చేయలేక వెనుకబడిపోతున్నారు దట్ ఈస్ ద మెయిన్ సెకండ్ రీజన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లల మీద ఎగ్జామ్ ప్రెజర్ ఎక్కువ అవడం లేదనుకుంటే హోంవర్క్ ప్రెజర్ ఎక్కువ అవ్వడం ఇప్పుడు చాలామందికి కొంత స్టామినా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే ప్రతి సబ్జెక్ట్ కూడా కొంత హోంవర్క్ ఇస్తారు ఆ హోంవర్క్ ఇచ్చిన తర్వాత పిల్లల కెపాసిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఆ టైంలో ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే ఓకే నెక్స్ట్ డే స్కూల్కి ప్రశాంతంగా వెళ్తారు ఒకవేళ ఆ ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ డే టీచర్ ఏమంటుందో లేకుంటే మళ్ళీ వేరే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో లేకుంటే టీచర్ మా అందరి ముందు నన్ను కట్టెతో కొడితే ఏమనుకుంటారు సో ఇలాంటి భయాలస్ పిల్లల పల్లె స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ ప్రెజర్ని అంటే హోంవర్క్ ప్రెజర్ కావచ్చు లేకుంటే ఎగ్జామ్ ప్రెజర్ కావచ్చు లేకుంటే రీడింగ్ ప్రెజర్ కూడా కావచ్చు సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి చదవాలనే ఆసక్తి పోతుంది అంటే మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే పిల్లల సామర్థ్యానికి తగ్గట్టుగా హోంవర్క్ చేయాలి అప్పుడు వాడికి ఈ వర్క్ నేను చేశాననే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నెక్స్ట్ డే స్కూల్కి హ్యాపీగా వెళ్తాడు ఇప్పుడు ఒక రెండు లెసన్స్ చదువుకుని రమ్మన్నప్పుడు వీడు ఒకటే ఆన్సర్ చదివే కెపాసిటీ వీడిదైతే నెక్స్ట్ మిగతా స్కూల్కి వెళ్ళినప్పుడు లేకుంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు టీచర్ నన్ను ఏమంటుంది ఆ ప్రిన్సిపల్ నన్ను ఏమంటారు క్లాస్ రూమ్ లో నా పరువు పోతుంది సో ఇలాంటి అపోహల వల్ల వాళ్ళ సామర్థ్యానికి తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎక్కువ సామర్థ్యంతో రీచ్ అవ్వలేక వాళ్ళ స్టడీస్ లో వెనుకబడిపోతున్నారు అనమాట కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట ఈ మూడు దెన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు స్టడీస్ లో వెనుకబడడానికి రీజన్ వచ్చేసి ఫ్రెండ్స్ మేడం అంటే ఇప్పుడు మనం బాగుపడాలన్నా కొంతవరకు పతనం అవుతున్నామన్నా దానికి రీజన్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా సైకాలజీలో ఏమంటామంటే నీ చుట్టూ ఉండే ఒక ఫోర్ మెంబర్స్ లేదా ఫైవ్ మెంబర్సే నువ్వేంటో చెప్పగలుగుతాం అనమాట సో నేనేమంటానంటే ఇప్పుడు స్టడీస్ మీద ఫోకస్ ఉండి ఫ్యూచర్ పట్ల ఒక విజన్ గోల్ ఉన్న వ్యక్తులు నీ ఫ్రెండ్స్ అయితే నువ్వు కూడా అదే ప్రకారం స్టడీస్లో ముందుకు పోతావు లేదు నీ ఫ్రెండ్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళైతే ఒక త్రీ మెంబర్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళైతే నెక్స్ట్ నువ్వు యాడ్ అయితే ఫోర్త్ మెంబర్వి నువ్వు అవుతావు కాబట్టి ఫ్రెండ్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్విరామెంట్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది అంటే చుట్టుపక్కల అందరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అందరూ చదివే వాళ్ళు ఉన్నారా లేకపోతే జస్ట్ టైం పాస్ చేసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారా కాబట్టి ఈ ఫ్రెండ్స్ వల్ల కూడా చాలామంది వెనుకబడిపోతున్నారు స్టడీస్ వల్ల అంటే మంచి ఫ్రెండ్స్ ఉంటే ముందరికి వెళ్ళొచ్చు ఒకవేళ లేదు టైం వేస్ట్ టైం పాస్ చేసే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళలాగానే ఇతను కూడా చేస్తాడు సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది పిల్లలకి లర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి మేడం అంటే ఏడీహెచ్డీ కావచ్చు డిస్లెక్సియా డిస్గ్రాఫియా డిస్కాల్కులే ఇలాంటి చాలా ఉంటాయి కొంతమందికి కంటి చూపు అంత మెరుగ్గా ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో సార్ లెసన్ చెప్పేటప్పుడు ఆ బాబుకి అసలు తెలీదు అంటే నాకు సరిగా కళ్ళు కనిపిస్తలే అనే విషయాన్ని కూడా గుర్తించలేని సిచువేషన్లో ఆ బాబు ఉన్నప్పుడు జస్ట్ ఇప్పుడు ఆ చెప్పలేని సిచ్యువేషన్ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి ఏం చెప్పాలో తెలియదు అలాగనే స్కూల్లో లేకుంటే క్లాస్ రూమ్లో ముందు వెళ్ళి కూర్చున్నామంటే కూడా సీటింగ్ ఇవ్వకపోవచ్చు సో అలాంటి పిల్లలు ఏం చేస్తారంటే జస్ట్ ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు మాత్రమే అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్గ్రాఫియా ఉంది సో వాళ్ళకి అక్కడ కనెక్షన్స్ ఆ చేసే కెపాసిటీ ఉండదు అలాంటి వ్యక్తుల్ని రాయండి రాయండి అని ఎంత ఫోర్స్ చేసినా కూడా వాళ్ళు రారు కాబట్టి పిల్లలు వెనకబడడానికి రీజన్ ఏంటంటే ఆ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయకపోవడం ఒకవేళ వాటిని ఫైండ్ అవుట్ చేస్తే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుస్తుంది తర్వాత వాళ్ళు స్టడీస్లో అందరిలాగానే ముందుకు పోతారు దెన్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది పిల్లలు ఎందుకు స్టడీస్లో వెనకబడుతున్నారంటే స్టడీ స్కిల్స్ నేర్పించకపోవడం అంటే ఇప్పుడు చూడండి ఏ పని చేయాలన్నా ముందు ట్రైనింగ్ కావాలి ఇప్పుడు చాలామంది పిల్లలకి ఇప్పుడు ఈవెన్ వంట చేయాలంటే కూడా అమ్మ ఫస్ట్ అమ్మమ్మ దగ్గర వంట ట్రైనింగ్ తీసుకుంటుంది నాన్న బిజినెస్ చేస్తున్నాడంటే కూడా ఇంకొకరి దగ్గర బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకున్న తర్వాతనే బిజినెస్ చేస్తున్నాడు కానీ పిల్లలకి అందరూ చదవమంటారు కానీ ఎలా చదవాలో ఎవరు క్లారిటీ ఇస్తలేదు అందుకని చాలా మంది పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళకి తెలిసింది ఒకటే దట్ ఈస్ రూట్ మెథడ్ బట్టి పట్టి బట్టి పట్టి చదువుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సే వన్ ఎగ్జామ్ కి అనుకోండి బట్టి పట్టి నెక్స్ట్ ఆ ఎగ్జామ్ లో రాస్తారు మళ్ళీ ఎస్ఏ వచ్చే వచ్చేవరకి ఈ ఎస్ఏ వన్ మళ్ళీ చదవాలి అంటే అప్పుడు ఫస్ట్ అంటే ఇక్కడ ఎస్ సెవెన్ చదివిన సిలబస్ మళ్ళీ ఎస్ఏ టూ చదివిన సిలబస్ ఈ రెండు సిలబస్లు ప్రెజర్ ఎక్కువై వాళ్ళకి ఏ మెథడ్ చదవాలో తెలియక ఓన్లీ బట్టి విధానంలోనే ఒక భారంగా ఫీల్ అవుతున్నారు అందుకనే చాలా మంది స్టడీస్ని డ్రాప్ అవుట్ అవుతున్నారు కొంతమంది అసలు టెన్త్ క్లాస్ వరకు చదివి మానేస్తే సరిపోతుందన్న అపోహలో ఉన్నారనమాట కాబట్టి ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు స్టడీస్లో వెనకబడ్డారంటే ఇవే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు మేడం చాలా మంది పిల్లలు ఎస్పెషల్లీ టాపర్స్గా రావాలి అండ్ దాంతోపాటు మెమొరీ పవర్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంటారు కొన్నిసార్లు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయేది మనం ఎక్కువగా చూస్తుంటున్నాం వాళ్ళకి సంబంధించి స్టడీ టిప్స్ కావచ్చు మెమొరీకి సంబంధించిన కొంత అనాలిసిస్ అండ్ దాంతోపాటు టెక్నిక్స్ కావచ్చు మన దగ్గర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా ఫర్దర్ గా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్స్ అని ఒక కంప్లీట్ స్టడీ బ్లూ ప్రింట్ని ఇవ్వబోతున్నాం మేడం ఇది కంప్లీట్గా త్రీ అవర్స్ వర్క్ షాప్ అనమాట ఇది ప్రతి సండే టెన్ ఓ క్లాక్ నుంచి వన్ పీఎం వరకు ఉంటుంది అంటే మార్నింగ్ టెన్ నుంచి వన్ పీఎం వరకు ఉంటుంది సో ఈ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు చాలా మంది స్టూడెంట్స్కి ఎలా చదవాలో క్లారిటీ ఉండదు ఎలా రివిజన్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడే ఒక టెన్షన్ కి గురవుతుంటారు సో ఇలాంటి అందరి కోసమే అంటే చాలా ఈజీ వేలో అందరూ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని అందరూ సక్సెస్ఫుల్ గా మార్క్స్ తీసుకొచ్చుకోవాలని ఈ స్టడీ సీక్రెట్స్ టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది ఇది త్రీ అవర్స్ ఉంటుంది మేడం ఎవ్రీ సండే ఎవ్రీ సండే టెన్ టూ టెన్ టు వన్ పిఎం దీని కాస్ట్ వచ్చేసి అందరికీ రీజనబుల్ గా ఉండాలనేసి జస్ట్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు అంటే స్టడీస్ కి సంబంధించి ఏదైనా ఈ క్లాసెస్ వరకు మాత్రమే అన్న బౌండరీ ఏమనుందా సరే అటెండ్ ఎవరైనా ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఎందుకంటే నేను ఈ వర్క్ షాప్ డిజైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరూ చదవండి చదవండి అని అంటుంటారు కానీ ఎలా చదవాలనే విషయాలు తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఆగిపోయారు సో ఎలా చదవాలి ఎలా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ఎగ్జామ్స్ వాళ్ళని కూడా ఈవెన్ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని కూడా ఒక టాపర్స్ చేయాలంటే జస్ట్ ఫాలో అవ్వాల్సింది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ఆ సీక్రెట్స్ తోటి నేను త్రీ అవర్స్ వర్క్ షాప్ ని డిజైన్ చేశాను అనమాట డెఫినెట్ గా సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అటు పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఒకవేళ మీ పిల్లల్ని కూడా ఈ క్లాసెస్ లో ఈ వర్క్ షాప్ లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎవ్రీ సండే టెన్ టు వన్ అంటే త్రీ అవర్స్ సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది ఇంతకు ముందు ఫీడ్బ్యాక్స్ మీరు చూసినా మీకు ఒక ఐడియా ఉండొచ్చు సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద కాంటాక్ట్ అతను కాంటాక్ట్ నెంబర్ చేయొచ్చు అండి సో మచ్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి